డాక్టర్ గారు, కంటి సమస్యలకు కంటి కార్నియాకు సంబంధించిన సమస్యలకు అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాల గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో డెఫినెట్గా చాలా ఉన్నాయండి లేటెస్ట్ ట్రీట్మెంట్స్. అందరికీ తెలుసు ఐ ఫీల్డ్, ఐ సర్జరీ ఫీల్డ్ ఏదైతే ఉందో లేటెస్ట్ ట్రీట్మెంట్స్, లేటెస్ట్ ప్రొసీజర్స్, డే టు డే ఇన్నోవేషన్స్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం కార్నియా ట్రీట్మెంట్లు అయితే మనకి ఇన్ని రోజులు కార్నియా కెరటోప్లాస్టీ ఏదైతే కంటి కన్నుగుడ్డు మార్చే ఆపరేషన్ ఉంటుండేనో, ఇంతకుముందు అది పూర్తిగా కన్నుగుడ్డు ఫుల్ లేయర్ తీసుకొని మార్చడం ఉంటుండేది. సో ఇప్పుడు అది కాకుండా ఏదైతే లేయర్స్ మనము కార్నియాల ప్రాబ్లమాటిక్ ఉన్నాయో, డిజీజ్డ్ ఉన్నాయో, ఏదైతే పాడైపోయినదో, జస్ట్ ఓన్లీ దట్ లేయర్ రిప్లేస్ చేసే ట్రీట్మెంట్స్ ఇప్పుడు వచ్చేసినాయి. వీ డోంట్ హ్యావ్ టు మొత్తం కార్నియాని రిప్లేస్ చేసి దానికి ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ తగ్గిపోవడం అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ విచ్ ఎవర్ లేయర్ ఇది ప్రాబ్లమాటిక్ ఉందో, సే టాప్ హాఫ్ ఆఫ్ ద లేయర్ అంటే డాల్క్ అనే ప్రొసీజర్ చేస్తున్నాం, డీప్ యాంటీరియర్ లామెలార్ కెరటోప్లాస్టీ అంటారు దీన్ని, లేదా కొంతమందికి పోస్టీరియర్ లేయర్ కార్నియాకు ఉన్న పోస్టీరియర్ ఏదైతే మనం డెస్మెట్స్ మెంబ్రేన్ అంటామో, దీనిది ప్రాబ్లం అయ్యి కన్నుపాప పాడైపోతుంది, కన్నుగుడ్డు పాడైపోతుంది అంటే దానికి మనము డీసెక్ అనే డెస్మెట్ స్ట్రిప్పింగ్ ఎండోథీలియల్ కెరటోప్లాస్టీ అంటే ఓన్లీ ద పోస్టీరియర్ పార్ట్, ఓన్లీ ద డెస్మెట్స్ లేయర్ ఏదైతే పాడైపోయి ఉందో దాన్ని మనం రీప్లేస్ చేస్తున్నాం డొనేటెడ్ కార్నియా నుంచి. సో ఇవన్నీ చేసినందుకు ఐబాల్ ఏదైతే ఇంటెగ్రిటీ ఉందో, లేకపోతే విజన్ ఇంప్రూవ్మెంట్ ఉందో, కాంప్లికేషన్ రేట్ ఉందో, ఇవన్నీ చాలా తగ్గిపోతున్నాయి. సో లేటెస్ట్గా ఈ అడ్వాన్సెస్ చాలా బాగా అండ్ పేషెంట్స్కి మంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. యాజ్ అన్ ఐ డాక్టర్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ విత్ ఆల్ దీస్ ఇన్నోవేషన్స్ అండ్ వీఆర్ వెరీ పాజిటివ్ కి పేషెంట్స్కి వీ కెన్ గివ్ అ వెరీ గుడ్ రిజల్ట్. ఇదే ఫోరంలో ఐ వాంట్ టు టేక్ అన్ ఆపర్చునిటీ టు సే ప్లీజ్ గో హెడ్ అండ్ ఎన్కరేజ్ అదర్స్ అండ్ ఎన్కరేజ్ ఇన్ యువర్ పీపుల్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ టు డొనేట్ యువర్ ఐస్.